అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయ్యింది. షాదీ మంజిల్ అభివృద్ధి కోసం అనేక సార్లు అధికారులను డబ్బులు అడిగితే లేవని చెప్పారని రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అయితే అభివృద్ధి పనులకు మాత్రం డబ్బులు లేవన్నారే, మరి నగర నడిబొడ్డులో 2.5 కోట్ల రూపాయలతో కమిషనర్ ఇల్లు కట్టచ్చా? ఇదెక్కడి అన్యాయం అంటూ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ముస్లిం మైనారిటీలు ముస్లింల నిరసన గొంతుక పేరిట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అధికారుల దగ్గర, జిల్లా పరిషత్ మీటింగుల్లో, ముఖ్యమంత్రుల దగ్గర, అనేక దగ్గర ఈ యొక్క ముస్లిం గురుకుల పాఠశాలని ప్రస్తావించి ఉన్న అధికార పక్షం శాసనసభ్యుడు కాబట్టి అడగగలుగుతాం తప్ప ధర్నా చేసే పరిస్థితి ఉండదు కాబట్టి అడిగి ఉన్నానని చెప్పి తెలియజేస్తున్నా. మరి మీరు చెప్పే మాట ఏంటంటే డబ్బులు లేవంటారా? అన్నా, కొన్ని వందల మంది ముస్లిం పిల్లల, దళితుల పిల్లల, గిరిజనుల పిల్లల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసే ముస్లిం గురుకుల పాఠశాలకి 15 కోట్లతో పనులు పూర్తి అయ్యున్నాయి. 2 కోట్లు 2.5 కోట్లు పెడితే మిగతా అయిపోతాయంటే డబ్బులు లేవని 4 ఏళ్లుగా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఆ ముస్లిం బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు ఆటోనగర్ సెంటర్లో ఉన్నారు. ముస్లిం గురుకుల పాఠశాల కొన్ని వందల మంది బిడ్డల భవిష్యత్తు కోసం 2 కోట్లు 3 కోట్లు డబ్బులు లేవని వీళ్ళు నెల్లూరు నగరం నడిబొడ్డున నగర కమిషనర్ బిల్డింగ్ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టి అందమైన సుందరమైన బిల్డింగ్ పూర్తి కూడా అయిపోయింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం ఈపూరు గ్రామంలో వేం చేసి ఉన్న శ్రీ కామాక్షి తాయి సమేత విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 18వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగును. 11 గంటలకు స్వామివారికి అన్నాభిషేకం అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. రాత్రి 11 గంటలకు లింగోద్భవ కాలమందు స్వామివారికి భక్తుల చేతుల మీదుగా విశేష అభిషేకాలు. 19వ తేదీ ఆదివారం తెల్లవారుజామున మంగళ వాయిద్యములతో, కోలాట నృత్యాలతో స్వామివారికి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించబడును. పై కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. దేవస్థాన అభివృద్ధికి అనునిత్యం సహకరిస్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఇట్లు శ్రీ దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి గారు, వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ జీసీహెచ్ దర్గయ్య గారు, కార్యనిర్వహణాధికారి దేవాదయ ధర్మాదయ శాఖ నెల్లూరు.